జమ్మూ కాశ్మీర్ 13వ ముఖ్యమంత్రిగా పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ లో గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా ముఫ్తీచే ప్రమాణ స్వీకారం చేయించారు. డిప్యూటీ సీఎంగా బీజేపీ శాసనసభాపక్ష నేత నిర్మల్ సింగ్ తో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల్లో 16 మంది కేబినెట్ మంత్రులు, 8 మంది సహాయ మంత్రులుగా ఉంటారు. దీంతో పీడీపీ అధ్యక్షురాలు దివంగత సీఎం ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ కుమార్తె అయిన 56 ఏళ్ల మహబూబా రాష్ట్రంలో తొలి మహిళా సీఎంగా, దేశంలో 2 ముస్లిం మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలై 1996 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మహబూబా పీడీపీ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఈ కార్యక్రమానికి భాజపా నేత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ దూరంగా ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ ఎదివరికి మాదిరిగానే తన వాటా దక్కించుకునే పరిస్థితి ఉన్నా పోర్ట్ఫోలియోలు మారే అవకాశం ఉంది. 87 అసెంబ్లీలున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో పీడీపీ భాజపా సంకీర్ణానికి 56 మంది సభ్యుల మద్దతుంది. వీరిలో 27 మంది పీడీపీ సభ్యులు కాగా 25 మంది భాజపా, ఇద్దరు పీపుల్ కాన్ఫరెన్స్ నేతలు, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో పీడీపీ బీజేపీ కూటమి సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎం ముఫ్తీ మహమ్మద్ సయీద్ మరణంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు సయీద్ కూతురు మహబూబా ముఫ్తీ కొత్త షరతులు విధించారు. అయితే దఫదఫాలుగా రెండు పక్షాల మధ్య జరిగిన చర్చల మేరకు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది.